ఏదండి నిజంగా షాక్ అయ్యానండి. అరే అరే ఇప్పుడు కాదండి, అలాగే అలా కాదండి. మీరు ఎప్పుడైనా ఇలాంటివి తిన్నారా? అది ఆఫ్ కోర్స్ ఎప్పుడు మనం చూడని చూసినప్పుడు షాక్ అవ్వడం ఎలా ఉంటాం? మాఫియాని హ్యాండిల్ చేయొచ్చండి, ఎందుకని కానీ గవర్నమెంట్లో కూర్చొని మాఫియాలాగా యాక్ట్ చేస్తే హ్యాండిల్ చేయలేం కదా. రాని రానిరు కదా, నన్ను ఆల్రెడీ బహిష్కరించారు, రాష్ట్ర బహిష్కరణ. పర్మిషన్ పర్మిషన్ ఇవ్వనని కదండి, మమ్మల్ని పర్మిషన్ ఇవ్వనని చెప్పే కదా పంపించింది, మళ్ళీ పర్మిషన్ కింద తీసుకుంటాం. యా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తానా, చీఫ్ సెక్రటరీనా? అది నాకు అబ్సల్యూట్గా నాకు ఐడియా లేదండి. ఎనీవే ఐ థింక్ ఐ మోరల్స్ కవర్డ్ వాట్ ఐ హ్యాడ్ టు సే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్, అండ్ అగైన్ అపాలజీస్ ఫర్ ద ఇనిషియల్ డిలే. ఇప్పుడు ఇలా ఇంత రౌడీజం చేసినప్పుడు అండి ఏదైనా చేయొచ్చు, అది మన అది అయ్యే వరకు నేను చెప్పలేను. బికాజ్ అన్ప్రెసిడెంటెడ్ థింగ్ లైక్ కాదు, నా మీద చేసింది ఒక అన్ప్రెసిడెంటెడ్ యాక్ట్ అదే. అలాంటప్పుడు అదే చేస్తారంటే సినిమా థియేటర్లోకి వెళ్ళటానికి వీలు లేదు అని బ్యారికేడ్స్ పెడతారా, లేకపోతే థియేటర్లన్నీ తాళాలు వేస్తారా అనేది మనం చూడాలి. ఎల్లుండి పొద్దున్న కానీ తెలియదు అది ఏదండి. కాదు నా నా సే విష్ణువర్ధన్ గారు చెప్పినట్టు నా నా నాతో చేసింది కూడా ఇల్లీగలే, కానీ దాని తర్వాత ఏ స్టే హైలీ పాసిబుల్ అండి. అది చేసింది అదే కదా. ఇప్పుడు అది కదండి, ఇప్పుడు నోవోటెల్లో హోటల్లో కానీ ఐలాపురం హోటల్లో కానీ బెదిరించి అక్కడ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వద్దు పెట్టుకోవటానికి అని చెప్పిన వాళ్ళు, వాళ్ళే థియేటర్లు కూడా చేయొచ్చు. అప్పుడు అది చేయొచ్చు, అది ఆపేయచ్చు, అది ఏదైనా జరగచ్చు. అది నా నా పాయింట్. బేసిక్గా గవర్నమెంట్ దగ్గర పవర్ ఉన్నప్పుడు లేకపోతే రౌడీజం చేసినప్పుడు ఎవరేం చేయలేదు. దాని తర్వాత అఫ్కోర్స్ అయిపోయిన తర్వాత విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద లీగల్ సిస్టమ్ టు గెట్ వాట్ ఈస్ డ్యూ టు అస్.